డైరెక్టర్ అనిల్ హీరోయిన్స్ కృష్ణన్ రవళి అపర్ణ హీరో శ్రవణ్ నటించిన చిత్రం తీరం ఈ సినిమా విడుదల సందర్భంగా ఒంగోలులో గోరంట్ల మల్టీప్లెక్స్ లో అభిమానులు సందడి చేశారు ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడు శ్రవణ్ జీ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ బీజే చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ పెద్దమ్మ నిర్మల మాట్లాడుతూ సినిమాకి ఊహించని స్పందన వచ్చింది హౌస్ఫుల్ బోర్డ్ పెట్టడంతో సినిమా ప్రేక్షకులు తిరుగుముఖం పట్టారని తెలియజేశారు శిరీష మాట్లాడుతూ సినిమా 5 సంవత్సరాలు కష్టపడ్డానని దానికి తగిన ప్రతిఫలం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా విడుదలవడం జరిగిందని తెలియజేశారు ఎస్పీ బాలు చివరిగా పాడిన పాట ఈ చిత్రంలోనే ఉండడం విశేషం పాటలకి మంచి స్పందన వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మల వెంకటేశ్వర్లు బావ రాఘవ ప్రేక్షకులు పాల్గొన్నారు చాలా బాగుంది సినిమా ఆ పాటలు గాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని అబ్బాయి తీసిన విధానం గాని ఆ తిరిగిన ప్లేస్లు గాని కష్టపడి తిరిగాడు కష్టపడ్డాడు బాగా చేయడానికి నేను అనిల్ అన్న చాలా ఎక్సలెంట్ ఉంది తీరం మూవీ నువ్వు పడ్డ 5 సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కిందని మేము ఆశిస్తున్నాం ఎక్సలెంట్ అన్న ఫైట్ సీన్స్ గాని సాంగ్స్ తో పాటు నేను తిరిగిన ఏరియాలో ఉన్న నా ప్రజలందరూ దాంతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమా చూడాలని ఈ గోరెంట్ల మల్టీప్లెక్స్ లో స్క్రీన్ అరేంజ్ చేశాను రెస్పాన్స్ ఎలా ఉంది బాగుంది అది సినిమా రెస్పాన్స్ కాదు మన ప్లెట్ లో ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే వచ్చే రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజానికి నేను ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ స్క్రీన్ అరేంజ్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే నేను నిజానికి మా అమ్మ దగ్గర కంటే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగాను నేను మా పెద్దమ్మ వాళ్ళు నన్ను పెంచారు మా బ్రదర్ మీద చాలా వరకు అదే ఒంగోలు సిటీలో ఆ లాయర్పేట కద్దలుగుంట కొండపైన జయరామ్ హాల్ దగ్గర పైన అదే ఏరియాలో తిరిగాను నేను దట్స్ వై ప్రాణ ఊరుకు ఒక తిరిగి వచ్చి మళ్ళీ కొత్తపట్నం బీచ్ ఈ ఏరియాలోనే నా మూవీ క్లైమాక్స్ షూట్ కూడా చేశాను సినిమా మొత్తం మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఒంగోలు డైరెక్టర్ తీసాడని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మీరు గర్వపడే సినిమా అవుతుంది ఈ రోజు మనకి థియేటర్ పాలిటిక్స్ వల్ల వాటి వల్ల వీటి వల్ల టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఇలా జరుగుండొచ్చు కానీ ఒక రోజు కంప్లీట్గా ఈ సినిమా రేపు మీకు ఎప్పుడైనా సరే అవైలబుల్ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ అవైలబుల్ ఉన్నా చూడండి మీ పాజిటివ్ రెస్పాన్స్ నాకు కావాలి లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాకే నేను ఒంగోలు హర్షిణి కాలేజ్కి నాగార్జున కాలేజ్కి ప్రమోషనల్ టూర్ కోసం వచ్చాను చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు మర్యాద అంటే మనం ఒంగోలు దగ్గర నేర్చుకోవాలి ఇంతకుముందే మా అక్క మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయింది అక్క కష్టపడ్డం మనకి ఫస్ట్ నుంచి అలవాటైన విషయమే దాంట్లో మనం దాని పెద్ద ఏం లేదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలే సరే అనుకున్నది ఎలాగైనా సాధిస్తాం మనం ఏం లేదు బావా థ్యాంక్ యూ సో మచ్ బావా ఈరోజు ఇంత మందిని గ్యాదర్ చేసినందుకు దాంతోపాటు ఏంటంటే నువ్వు మన ఫ్యామిలీని తీసుకొచ్చి సినిమా తీసి నీ టైం కూడా ఇక్కడ స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను సీరియస్లీ చెప్తానండి మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ అక్కడున్న మా బావ కానీ మా పెద్దమ్మ కానీ మా అక్క కానీ ఉన్నారు కాబట్టే ప్రతి ఒక్కరూ తలా కొంచెం సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా ఈరోజు ఈ థియేటర్ వరకు తీసుకురాగలిగాను నేను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ పాత్రికేయ మిత్రులకి నేను కాల్ చేయగానే ఏ టైం అయినా సరే వచ్చి ఈ ఒంగోలు ప్రజలందరికీ ఈ సినిమా గురించి తెలియాలి అది మీ బాధ్యత మీరే సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఇట్ మా బావ మాట్లాడతారు మా బావ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి ఆయన ఒంగోలులో కొంచెం పలుకుబడిన పర్సన్ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోండి ఆయన సపోర్ట్ ఉండబట్టే కొంచెం మీ ఒంగోలు చాలా ప్రశాంతంగా షూట్ చేసుకోగలిగాము మాకు రిసార్ట్